శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆన్ని మసాల కంటే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది. అయితే నవంబర్ 25వ తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది. ఆన్ని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది. చివరి కార్తీక సోమవారం చేసే పూజల వల్ల జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. కార్తీక మాసం నెల రోజులు చేసే పూజలు ఒక ఎత్తైతే చివరి కార్తీక సోమవారం చేసే పూజలు మరొక ఎత్తు. కాబట్టి ఈ నెల నవంబర్ 25వ తేదీన చివరి కార్తీక సోమవారం నాడు శివుడిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ చివరి కార్తీక సోమవారం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి చన్నీటి స్నానం చేసి బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకోవాలి. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు. కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నారికేల దీపం వెలిగించాలి. కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు. కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె పోసి మీ పూజ గదిలో దీపం వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది. ఒక పచ్చి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 3 వత్తులతో దీపం వెలిగించాలి. ఈ నారికేల దీపం వెలిగిస్తే మీ జన్మ ధన్యమైనట్లేనని వేద పండితులు చెబుతున్నారు. ఈ కొబ్బరి దీపం వెలిగించలేని వారు 2 పిండి ప్రమిదలు తయారు చేసి వాటితో దీపారాధన చేయవచ్చు. ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో ఇలా పూజ చేసి ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర 365 వత్తులతో దీపం వెలిగించాలి. ఈ రోజున వెలిగించే దీపాల వల్ల శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. శివాలయంలో వెలిగించే దీపాల వల్ల మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అనంతమైన ఐశ్వర్యం కలుగుతుంది. శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి. కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే విభూదిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడట. మరీ ముఖ్యంగా ఈ చివరి కార్తీక సోమవారం నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు 2 మట్టి దీపాలు వెలిగించాలి. ఈ పవిత్రమైన కార్తీక సోమవారం నాడు నందికొమ్ముల మధ్య నుండి ఆ శివయ్యను దర్శించుకున్న వారికి సర్వ పాపాలు తొలగిపోయి జన్మజన్మల అదృష్టాన్ని పొందవచ్చు. మరీ ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు శివుడికి బిల్వపత్రాలు సమర్పిస్తే ఆ శివయ్య సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజించిన వారికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఈ కార్తీక మాసంలో శివుడికి ఎన్ని పూజలు చేసినా శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు ఫలితం ఉండదు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసి శివునికి నమస్కారం చేసుకుంటే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు. ఆవుపాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలన్నా, ఏదైనా ఒక భూమిని కొనాలన్నా గరికను నీటిలో వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు 3 కోటి దేవతలతో కలిసి శివాలయంలో దర్శనం ఇస్తాడు. కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉండే నంది చెవిలో మీ మనసు దయని నమ్మకం. అన్నిటికన్నా ముఖ్యంగా తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేస్తే 3 కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ చివరి కార్తీక సోమవారం నాడు తులసి కోట ముందు దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీ కటాక్షం తప్పక లభిస్తుంది. అలాగే ఈ కార్తీక మాసం అయిపోయేలోపు ఉసిరి చెట్టు కింద తప్పనిసరిగా వనభోజనాలు చేయాలి. ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్ల కింద వనభోజనాలు చేసినా, ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించినా శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదంతో విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు. ఓం నమః శివాయ అనే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది.
కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు మీ పూజ గది ముందు కూర్చుని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఆ పరమశివుడు ఎంతో సంతోషించి కోరినన్ని వరాలను ప్రసాదిస్తాడు. శివునికి ఇష్టమైన పూలలో జిల్లేడు పూలు ఒకటి. కాబట్టి జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది. శివకేశవులకు ఇష్టమైన ఈ కార్తీక సోమవారం నాడు నదీ స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఈ రోజున నదీ స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కృష్ణ ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే నదీ స్నానం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివుని అనుగ్రహం సులభంగా పొందాలంటే శివునికి సాంబ్రాణి ధూపం సమర్పిస్తే కోరినన్ని వరాలను ఆ శివయ్య ప్రసాదిస్తాడు. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది. మీ ఇంటి పేదరికం తొలగిపోతుంది. మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఈ చివరి కార్తీక సోమవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు శివునికి నైవేద్యంగా బెల్లం ముక్కను నివేదిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మరి కొద్ది రోజుల్లోనే కార్తీక మాసం ముగిసిపోతుంది. కాబట్టి ఈ కార్తీక మాసం ముగిసేలోపు కార్తీక పురాణం చదివినా కనీసం విన్నా సరే 7 జన్మల పుణ్యఫలం దక్కుతుందని నమ్మకం. ఈ కార్తీక మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు శివ చాలీస పారాయణం చేస్తే మీ కష్టాలన్నీ దూరమైపోతాయి. ఈ కార్తీక సోమవారం చేసే దీపారాధన వలన జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. కార్తీక సోమవారం చేసే దానాలకు ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది.